రిపోర్ట్ ప్రకారం వాళ్ళు గ్రేడ్ ఇస్తారు. గ్రేడ్ ఇచ్చేసి ఈ కళాశాల ఇక్కడ ఉండేటువంటి చదువు, దాని యొక్క పరిస్థితులన్నీ కూడా విద్యార్థులకు ఉపయోగకరంగా ఉన్నాయా లేవా అనేది పరిశీలిస్తారు. అలా పరిశీలించి వాళ్ళు ఇచ్చేటువంటి గ్రేడ్ వల్ల ఆ కళాశాలకే కాదు దానిలో చదువుకునే విద్యార్థులకు ఎంతో బెనిఫిట్ ఉంటుంది. అందువల్ల ఈరోజు పెరింద్రపాడు కళాశాల ఈ నాక్ అక్రెడిటేషన్లో ఆ ప్రాసెస్లో ఉన్నది. ఈరోజు ఒక రోజు పూర్తయింది, రేపు కూడా ఆ నాక్ బృందం వాళ్ళు వస్తారు. వాళ్ళు వచ్చేసి ఈ కళాశాల అంతా పూర్తి పరిశీలన చేస్తారు రేపు కూడాను. చేసిన తర్వాత రేపు వాళ్ళు ఒక మీటింగ్ కండక్ట్ చేసేసి వాళ్ళు ఇచ్చేటువంటి రిపోర్ట్ మొత్తం కూడా ఆ నాక్ ఆఫీస్కి సబ్మిట్ చేస్తారు. సబ్మిట్ చేసిన తర్వాత కొంతకాలానికి మన కళాశాల యొక్క గ్రేడ్ తెలుస్తుంది. మేము అనుకుంటున్నాము మన మా కళాశాలలో మంచి వసతులు ఉన్నాయి, విద్యార్థిని విద్యార్థులందరికీ ఇంత మంచి కళాశాల గ్రామీణ వాతావరణం లాంటివంటిది ఎక్కడ ఉండదు. గుంటూరు జిల్లా పెదనందిపాడులు గండికోట వంశస్థులు కార్తీక వనభోజనాలు నిర్వహించారు. నరిశెట్టివారు మొట్టమొదటిసారి ఆత్మీయంగా కోటప్పకొండ కాకతీయ కమ్మ సేవా సమితిలో కలుసుకొని ఘనంగా వేడుకలు జరుపుకున్నారు. కార్యక్రమంలో ఆటలు పాటలతో ఆహ్లాదకరంగా జరిగాయి. ట్రస్టు ఏర్పాటు చేసి పేదలకు సేవలు అందిస్తామని, పర్యావరణంపై అందరూ నిబద్ధతతో ఉండాలని తీర్మానించారు. మేము ఆపలేదు. చెప్పి మన వాళ్ళు అంటే జరిగింది. దీనికి కూడా ఇవాళే విత్తనం పడిందంటగా మనం భావితం. నెక్స్ట్ ఇయర్కి వచ్చే తల్లికి మనం ఒక బెనిఫిషియరీస్ ని చూపించాలన్నమాట. అప్పుడే ఈ యొక్క సమ్మేళన యొక్క ధ్యేయం నెరవేర్చినట్టు. అలాగే చాలా సుదూర ప్రాంతాల నుంచి కూడా ఈ కార్యక్రమానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. నెక్స్ట్ ఇయర్ మా వాళ్ళు ఏదో ఒక 100-130 మంది రారనుకున్నట్టున్నారు. కొంచెం స్థలాభావం మాత్రం ఉంది ఇక్కడ. ప్రకాశం జిల్లాను ఆరోగ్యశ్రీ పైలట్.